మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈరోజు ఉదయాన్నే ఇక్కడ ఒక మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ అమ్మాయి పక్కనే ఉన్న ఒక స్కూల్ కి సంబంధించిన అమ్మాయి అని అర్థమైంది. సార్ సార్ ఈ మర్డర్ ఎవరు చేశారని ప్రూవ్ ఏమైనా దొరికిందా సార్? సార్ 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 ఏం చెప్పండి సార్. సార్ మిమ్మల్ని సార్ 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 ఒకసారి తన చేయి చూడండి, గోళ్లతో ఆ చట్నీ గేరినట్టుంది. అలాగే తన షూ నడవలేక ఇబ్బంది పడుతుంటే చినిగినట్టుంది. అండ్ తన ఫుట్ ప్రింట్స్ అటువైపు ఉన్నాయి. నాకు తెలిసి తను ఫారెస్ట్ లో నుంచి రోడ్ మీదకి రావడానికి ట్రై చేస్తూ ఇక్కడ పడి చనిపోయినట్టుంది. శ్రీకాంత్, ఈ బాడీ గురించి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? రోజు చుట్టుపక్కల ఏరియాకి పేపర్ వేస్తూ ఉంటాడు. సో అతను
మార్నింగ్ ఈ డెడ్ బాడీని చూశానని చెప్పి ఇన్ఫార్మ్ చేశాడు. ఇక్కడికి వచ్చి చూశాక తెలిసింది ఫారెస్ట్ పక్కన ఉన్న స్కూల్ అమ్మాయి అని. సంధ్య ఇటు చూడు. దీని మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. బాడీని ఎప్పుడు చూశారు? మేడం, నేను ఈ చుట్టుపక్కల ఏరియాకి రోజు పేపర్ వేస్తూ ఉంటాను. రోజులాగే పేపర్ వేయడానికి వెళ్తుంటే ఈ డెడ్ బాడీ కనిపించింది. పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాను మేడం. మీరేం బాధపడకండి, ఇది ఎవరు చేశారో ఖచ్చితంగా కనిపెడతాం. స్కూల్లో చదివే రిష్ట చనిపోయింది, దానిపై మీ స్పందన ఏంటి? అయినా స్కూల్లో ఉండాల్సిన తను ఆ ఏరియాకి ఎందుకు వెళ్ళింది? ఆ రోజు రిషిత అసలు స్కూల్కి రాలేదు. కానీ తను స్కూల్ డ్రెస్ లోనే ఉంది. అవును, అది మాకు కూడా అర్థం కావట్లేదు. కానీ రిషిత చనిపోయింది స్కూల్ బయట, దాని గురించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దయచేసి మీరు స్కూల్ రిప్యుటేషన్ పాడు చేయకండి. దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినా మేము ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఒరే, మన వెనకాల ఒకడు ఉన్నాడే, వాడు బైక్ ఎక్కడా లేదని చూసుకోవా? అరే చూసుకోలేదురా, కంగారులో వచ్చేసా? ఏడ్చవలే, ముందా బైక్ ఇడి. ఎందుకు? సంధ్య కనిపించింది అన్న సంతోషంలో తమరు మన బండి వదిలేసి ఆయన బండి వేసుకొచ్చారు సార్. అర్థమైందా సార్? నా బండి. భయ్యా, మీ బండి? ఓ సారీ, ఇచ్చే. సారీ భయ్యా. రే, ఏం చేస్తున్నావురా? అరే నాకు డౌట్, నువ్వు సంధ్యను లవ్ చేస్తున్నావా లేకపోతే మటర్ చేయడం స్కెచ్ చేస్తున్నావా? అలాంటివేంట్రా బాబు? మరి లేకపోతే మాస్క్ వేసుకోవడం ఏంట్రా బాబు? అంటే సంధ్య చూసేస్తుందేమో అని. ఏంది బాబు, అమ్మాయిలు ఒక్కసారన్నా చూడాలని ఫాలో చేసేవాళ్ళని చూశాను, కానీ చూసేస్తేమో అని చెప్పి ఇలా మాస్క్ వేసుకున్నా అని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నా. థ్యాంక్స్. సంధ్య నువ్వు ఫాలో చేయక్కర్లేదురా? ఎందుకురా? తనే నన్ను ఫాలో చేస్తుందంటావా? అక్కడ చూడు. సరే బాయ్. సంధ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. ఖచ్చితంగా అబ్బాయి అంటాడరా, ఇప్పుడు నువ్వు తొందరపడకపోతే ఖచ్చితంగా పడబడేస్తాడు. రోజు టైంకి వచ్చేస్తుంది కదరా. అదేరా, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి రారు కానీ మనం పోదాం కదా. అరే ఇంకాసేపు ఆగరా ప్లీజ్. ఊర్లో మా బాబు రాజుగారాళ్ళ అబ్బాయి కార్తీకు హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం ఉడబడుస్తున్నాడు. నువ్వు ఖాళీ ఇక్కడేం చేస్తావని దొబ్బితే ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చాకే సార్ మా అక్కడ అర్థమైంది, మీరు నాకంటే బేవర్స్ అని.
చనిపోయిన రిషిత గురించి ఎంక్వైరీ చేయాలి. ఓకే మేడం. మీ ప్రిన్సిపల్ రూమ్ చూపిస్తారా? చూపిస్తాను రండి. రిషిత స్కూల్లో ఎలా ఉండేది? చాలా బాగుండేది మేడం, చాలా మంచిది. క్లాస్ ఫస్ట్ కూడా తను ఎప్పుడు రిషితాతో ఎప్పుడు ఒక పిల్ల గొడవ పడుతూ ఉండేది. ఎప్పుడు రిషితాకి ఎక్కువ మార్కులు వస్తాయి. రిషిత స్టాండ్ అమ్మా, షీఈస్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్. అది ఆ పిల్లకి అస్సలు నచ్చేది కాదు. నేహా, సార్ మన టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? అది 40. రిష్తా కూడా మీరిలిటివే కదా, తనకెన్ని మార్క్స్ వస్తున్నాయి చూసి నేర్చుకో. ఈసారైనా బాగా ట్రై చేయి, ఓకేనా? వెళ్ళు. ఆ కంపారిజన్ వల్లే తనకి రిష్తా అంటే అస్సలు పడేది కాదు. తన పేరేంటి? తన పేరు నేహా మేడం. నేహా, ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ సంధ్య, ప్రైవేట్ డిటెక్టివ్. రిషిత మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. మేము చేసే ఇన్వెస్టిగేషన్కి మీ కోఆపరేషన్ కావాలి. తప్పకుండా. మర్డర్ జరిగిన రోజుది సీసీటీవీ ఫుటేజ్ నేను చూడొచ్చా? యాక్చువల్గా రిషిత చనిపోక ముందు నుంచి సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు. టెక్నీషియన్ని పిలిచాం, 2-3 డేస్లో వచ్చేస్తాడు. ఓకే. మీ స్కూల్ టీచర్స్ అండ్ రిషిత క్లాస్మేట్స్ని నేను కలవాలి. బట్ స్టూడెంట్స్తో మాట్లాడాలంటే మాత్రం ఖచ్చితంగా నేను పక్కన ఉండాలి, ఎందుకంటే రేపటి రోజున వాళ్ళ పేరెంట్స్తో ప్రాబ్లం వస్తే ఫేస్ చేసేది నేనే. వెళ్దామా? ఓకే రండి. ష్యూర్. గుడ్ మార్నింగ్ టీచర్స్, సారీ ఫర్ ఇంటరప్షన్. వీళ్ళు మన స్కూల్లో చనిపోయిన రిషిత కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ప్రైవేట్ డిటెక్టివ్స్. మ్యామ్, తను కావ్య టీచర్, ఇంగ్లీష్ చెప్తారు. తను అమృత సైన్స్ టీచర్, రాహుల్ కంప్యూటర్ టీచర్. స్కూల్లో మ్యాథమెటిక్స్ నేనే చెప్తాను, మిగతా టీచర్స్ అందరూ వాళ్ళ క్లాసెస్లో ఉన్నారు. మీరెవరినైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే చేయొచ్చు. నేను రిషిత క్లాస్మేట్ నేహాని కలవాలనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేహా 2 డేస్ నుంచి రావట్లేదు. రిష్తా చనిపోవడం ఏంట్రా? తను చాలా మంచి పిల్ల, అన్నిట్లో యాక్టివ్గా ఉంటుంది. ఆ విషయం తెలియగానే చాలా బాధేసింది. అవును, మేము అదే మర్చిపోలేకపోతున్నాం. అవును, ఈ మధ్య నేహాకి మార్కులు బాగానే వస్తున్నట్టున్నాయి. మేము అదే అనుకుంటున్నాం. ఇంతకుముందు సరిగా చదివేది కాదు. ఏదో మా మేనకోడలు రిషితను చూసి నేర్చుకోమని చెప్తే ఇప్పుడు కొంచెం మంచి మార్క్స్ వస్తున్నాయి. అరే, వాళ్ళు సందే రాలేదేవరా? సర్లే పద, రేపొద్దాం. ఇదేంట్రా, లోపలికి వెళ్ళకుండా అక్కడే నుంచుద్ది? ఏమో నాకేం తెలుసు. అయినా ఎటు చూస్తుందంటే? నాకు మాత్రం ఏం తెలుసు. ఎవరు మీరు? రోజు చూస్తున్నా, ఎందుకు ఫాలో చేస్తున్నారు? అంటే అది ఏంటది? నువ్వు ఆగరా, చూడండి మేడం, మేము ఫాలో చేస్తే మిమ్మల్ని కాదు, మీతో పాటు వస్తుంది సంధ్య తానని. సంధ్యనా? అంటే అంటే ఆగరా. అంటే మేడం, యాక్చువల్లీ నేను సంధ్య లవ్ చేస్తున్నాను. తనకి డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇలా డైలీ ఫాలో అవుతున్నాను. సంధ్యని లవ్ చేస్తున్నారా? టైం వేస్ట్ చేసుకోవద్దు, తను మిమ్మల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు. అదంతా పక్కన పెట్టండి, 3 డేస్ నుంచి సంధ్య ఎందుకు ఆఫీస్కి రావట్లేదు? సంధ్య మిస్ అయ్యి
ఏమన్నావు? కమ్ అగైన్, ఏమన్నావు? తను 3 రోజుల నుంచి కనిపించట్లేదు. సంధ్య ఈజ్ మిస్సింగ్. సంధ్య ఈజ్ మిస్సింగ్. రే కార్తిక్, నువ్వేంటి ఇక్కడ? అసలు ఇన్ని రోజులు ఏమైపోయావరా? అదంతా తర్వాత, ముందు సంధ్య గురించి చెప్పండి. కార్తిక్, నీకు సార్ ముందే తెలుసా? వీడి గురించి నాకెందుకు తెలీదమ్మా. 2 సంవత్సరాల క్రితం సంధ్య ప్లేస్ లో ఉండేవాడు. ఏదో చిన్న ఇష్యూ వచ్చి ఏజెన్సీ వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా అప్పుడు ఎంత చెప్పినా ఆగలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావరా? సంధ్య మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ నేనే టేకప్ చేద్దాం అనుకుంటున్నాను. అయినా సంధ్య గురించి నీ ఇంట్రెస్ట్ ఏంటి? సార్, తను సంధ్యను లవ్ చేస్తున్నాడు. అబ్బా, సార్లో ఈ యాంగిల్ కూడా ఉందా? మనం ముచ్చట్లు తీరిగ్గా తర్వాత చెప్పుకుందాం. సంధ్య మిస్ కాకముందు ఏం జరిగిందో అది చెప్పండి. శ్రీకాంత్ అని పోలీస్ ఆఫీసర్ ఉన్నాడరా, అతని కేసులని సంధ్యనే మేనేజ్ చేసేది. ఒక స్కూల్ పాప మర్డర్ ఇన్వెస్టిగేషన్ గురించి రమ్మన్నాడరా, తర్వాత ఏమైందో నాకు కూడా తెలియదు. ఫోన్ కూడా కలవట్లేదు, ఇంటికి కూడా వెళ్ళలేదని తెలిసింది. అసలు ఏమైందో తెలియదు, దాని గురించి వరి. పల్లవి, నేను శ్రీకాంత్ని కలవాలి. రోజు వీడితో తిరుగుతా వీడి వర్క్లో హెల్ప్ చేస్తున్నాను మా బాబుకి చెప్తే ఒక కాల్ వదిలిపోద్ది. పర్ఫెక్ట్ ఐడియా. టూ డేస్ బ్యాక్ సంధ్య నాకు కాల్ చేసింది. ఇన్వెస్టిగేషన్లోనూ ఉన్నాను, ఇప్పుడే ఒక చిన్న క్లూ కూడా దొరికిందని చెప్పింది. సంధ్య నీకు ఎప్పటి నుంచి పరిచయం? సంధ్య నా కాలేజ్ మేట్. అప్పటి నుంచి ఇద్దరం క్లోజ్గా ఉండేవాళ్ళం. నేను టేకప్ చేసే ప్రతి కేసులో తను నాకు హెల్ప్ చేస్తుండేది. ఇప్పుడు తను మిస్ అవ్వడం షాకింగ్గా ఉంది. ఓకే మిస్టర్ శ్రీకాంత్, నాకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మీ హెల్ప్ కావాలి. షూర్ కార్తిక్. నాకెందుకో డౌట్ కొడుతుంది, వాడి హెల్ప్ అవసరమా మనకి? ఈ సిచ్యువేషన్లో మనకు పోలీస్ హెల్ప్ చాలా అవసరం. ఇప్పుడెక్కడికి వెళ్తున్నాం? స్కూల్ దగ్గరికి. సంధ్య ఈ కేసు డీల్ చేస్తున్నప్పుడే మిస్ అయింది. నాకు తెలిసి రిషితా మర్డర్ కేసుకి సంధ్య మిస్సింగ్కి ఏదో సంబంధం ఉంది. నాకు అదే అనిపిస్తుంది కార్తిక్. ఎప్పుడూ నేను సంధ్య కలిసే వెళ్ళేవాళ్ళం. ఆ రోజు సంధ్య ఒక్కతే వెళ్ళింది, కానీ తిరిగి రాలేదు. అరే, నీ నోట్స్ నేను ఎన్నిసార్లు రాశానురా? అసలు ఎప్పుడు రాశావు రా? ఎప్పుడు రాశావు? మొన్న రాశాను కదరా. ఏంట్రా గొడవ అక్కడ? అరే సార్ రా. ఏంటి చెప్పండి. సార్, ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయని ఇంట్లో తిడుతున్నా సార్. అందుకే ప్రోగ్రెస్ కార్డులో మార్క్స్ చేంజ్ చేసి చూపించాను సార్. కానీ వీడేమో వాడి నోట్స్ రాయమని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. రాయకపోతే మా ఇంట్లో చెప్తాను అంటున్నాడు సార్. ఏంట్రా, నోరు మూసుకొని నీ నోట్స్ రాసుకో, ఓ క్లాస్కి. పల్లవి, ఇక్కడ ముందు ఎవరిని కలిశారు? ఒక ఆయన కలిసాం, ప్రిన్సిపల్ రూమ్ చూపించమని తననే అడిగాం. అదిగో తనే. తినా. మేము రిషితా మర్డర్ కేసు గురించి వచ్చాం. అదేంటి సార్, మొన్న వేరే మేడం వచ్చారు కదా. ఆ మేడంకి వేరే కేసు రావడం వల్ల ఈ కేసు నేను టేకప్ చేశాను. మొన్న వచ్చిన మేడం మళ్ళీ స్కూల్కి వచ్చిందా? వచ్చారు సార్. వచ్చి ప్రిన్సిపల్ని పిల్లల్ని కలిశారు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. పల్లవి, ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడా? ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ డిటెక్టివ్ కార్తిక్. రిషితా మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. అది తను సంధ్య కదా, తను కదా ఇన్వెస్టిగేట్ చేసేది. తనకు వేరే కేసు రావడం వల్ల ఈ కేసు నేను టేకప్ చేశాను. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. షూర్.
రిషిత క్లాస్ పెట్స్ని కలవచ్చా? కలవచ్చు, బట్ నేను పక్కన ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఓకే, పదండి. వన్ మినిట్ టీచర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, సిట్ డౌన్. థాంక్ యూ సార్. హలో చిల్డ్రన్, నా పేరు కార్తిక్. నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని. నేను ఇక్కడికి వచ్చింది రిషిత ఎలా చనిపోయిందో చెప్పడానికి, ఎవరు చంపారో చెప్పడానికి. రిషితాను చంపింది ఎవరో కాదు, మీలో ఒకరు. ఎస్. అరే మనలో అంటారేంటి? మనలో ఒకడా? వాట్ ఏంటి, మనలో ఒకరా? మిస్టర్ కార్తిక్, మీరేం చేస్తున్నారు? పిల్లల్ని బ్లేమ్ చేస్తున్నారా? ప్రిన్సిపల్ సార్, నన్ను మాట్లాడనివ్వచ్చుగా. సో ఫ్రెండ్స్, కమాన్ చెప్పండి, రిషితా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? కమ్. వాట్స్ యువర్ నేమ్? రియా సార్. చందు సార్. అరుణ్ సార్. అరుణ్, రిషితాతో ఎవరు ఎక్కువ గొడవ పడుతుంటారు? సో మీరు చెప్పండి, రిష్తాకి ఏమంటే ఇష్టం, ఏంటి? సార్, తనకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. మాతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం సార్. ఓకే సార్. తనకి పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే చాలా ఇష్టం సార్. రోషన్. రోషన్, నువ్వు చెప్పు. తను బాగా డ్రా చేస్తుంది, తనకి డ్రాయింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఓకే. తనకి బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవడం అంటే ఇష్టం. తన పేరెంట్స్ అంటే కూడా చాలా ఇష్టం. వాళ్ళు ఏం చెప్తే అదే వింటుంది. ఈవెన్ మా పేరెంట్స్ కూడా నన్ను తిడుతుంటారు తనని చూసి నేర్చుకోవాలి. అండ్ తనకి చదవని వాళ్ళంటే అస్సలు నచ్చదు, వాళ్ళతో మాట్లాడాలని కూడా అనుకోదు. మిస్టర్ కార్తిక్, మీరు పిల్లలతో ఎందుకు అలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు. పిల్లలతో మాట్లాడేటప్పుడు కొంచెం లిమిట్స్ మెయింటైన్ చేస్తే మంచిది. చేసే ఇన్వెస్టిగేషన్కి మీరు అడ్డు రాకుండా ఉంటే మీకే మంచిది. ఏమైనా క్లూ దొరికితే మాకు ఇన్ఫామ్ చేయండి. అయినా సంధ్య గురించి పట్టించుకోకుండా ఆ చిన్నపిల్ల కేసు ఇన్వెస్టిగేట్ చేస్తావేంట్రా? మీకు ఇంకా అర్థం కాలేదా? ఈ కేసు డీల్ చేస్తున్నప్పుడే సంధ్య మిస్ అయింది. సంధ్య మిస్ అవ్వడానికి ఒక రోజు ముందు శ్రీకాంత్కి ఫోన్ చేసి తనకి ఏదో క్లూ దొరికిందని చెప్పింది. నాకు తెలిసి ఈ మర్డర్ ఎవరు చేశారో తనకు తెలిసి ఉంటుంది, అందుకే తను మిస్ అయింది. సో ఈ కేసు క్లోజ్ చేస్తే మనకి సంధ్య ఎక్కడుందో తెలిసిపోతుంది. అది సరే, ఆ పిల్లలతో ఎందుకు అలా మాట్లాడావు? మాకేం అర్థం కాల? అక్కడున్న పిల్లలందరినీ రిషితాకి ఏవి ఇష్టమో అడిగితే అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పారు. కానీ నేహ రిషితాకి ఏవి ఇష్టం లేవో కూడా చెప్పింది. నేహాను అబ్జర్వ్ చేయాలి. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదండి. తను రోజు స్కూల్కి ఎలా వెళ్ళేది? రోజు స్కూల్ బస్సులోనే వెళ్ళేది. ఆ రోజు మాత్రం స్కూల్ వ్యాన్ లేట్ అవుతుందని చెప్పడంతో నేనే రిషితాను స్కూల్లో డ్రాప్ చేశాను. అవునా? అదేంటి, తన రోజు స్కూల్కి అబ్సెంట్ కదా. అదేంటి సార్, నేనే తండ్రి స్కూల్లో డ్రాప్ చేశాను, అబ్సెంట్ కాదు. ఓకే ఓకే, మీరు కంగారు పడకండి, ఏమైందో మేము తెలుసుకుంటాం. రిషిత స్కూల్కి వెళ్తే మరి ఎలా అబ్సెంట్ అయింది? అసలేం అర్థం కావట్లేదు కార్తిక్. పల్లవి, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, మేమిద్దరం ఒక పని చూసుకొని వస్తాం. ఓకే.
trying to reach is currently not reachable. Please try again later. Hello? Hello, Hari. ఎక్కడ ఉన్నారు? కార్తిక్కి ఫోన్ చేసే కలవట్లేదు. అది చిన్న యాక్సిడెంట్. ఇప్పుడే రవి హాస్పిటల్కి వచ్చాం. యాక్సిడెంట్ ఏంటి? కార్తిక్ ఏమైంది? అది హలో హలో హరి. ఏ పల్లవి, నువ్వేంటి ఇక్కడ? అది తర్వాత. నీ ఫోన్కి ఏమైంది? కలవట్లేదు. ఇదా, నీతో మాట్లాడేటప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. కార్తిక్ ఏమైంది? కార్తిక్ ఏడి, ఎప్పుడు పక్కనే ఉంటావుగా. యాక్సిడెంట్ జరిగిన టైంలో నువ్వు పక్కన లేవా? అసలు ఏం జరిగింది? ఓ ఓ ఓ, ఎందుకంత కంగారు పడుతున్నావు? వాడికి ఏం కాలా? వాళ్ళ మామయ్యకి యాక్సిడెంట్ అయ్యింది, వాడు చూడడానికి వచ్చాడు. ఆ విషయం నీకు చెప్పేలోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయినా వాడికి యాక్సిడెంట్ అయితే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అది ఫ్రెండ్ కదా, అందుకే. ఒక ఫ్రెండ్లా రియాక్ట్ అవ్వడానికి, నీలా రియాక్ట్ అవ్వడానికి చాలా తేడా ఉందే. కొంప తీసి ఇదెప్పటి నుంచి అయినా వాడు సంధ్యను లవ్ చేస్తున్నాడని నీకు కూడా తెలుసు కదా. తను సంధ్యను లవ్ చేస్తున్నాడని నేను మీతో మాట్లాడినప్పుడే నాకు తెలిసింది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లా. తెలుసులేని అలికిడే మనసిలా గమనించింది, తెలుసులేని అల్లరే తెరచాటుగా చూసాలి, తెలుసులేని తపనలే ప్రతిరోజు చూస్తున్నాలే, తెలుసులేని అడుగులే నీడల్లే నా వెనకాలే. నా కోసం వెతికిన నిన్ను రెప్పంచున దాచెను కన్ను, చిలిపిగా బాగుందిర చిన్ను ఎద నింద నువ్వేలే ఊహలో తేలారా. గుచ్చి బంగారు దేనికి కంగారు, చెప్పేసేసారు వెయిటింగ్ ఎప్పటి నుండో నా. గుచ్చి బంగారు అవ్వకు బేజారు, నరికి ఇక చేరు డ్రీమింగ్ కలిసేదిప్పుడు. మీరు నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చారనుకున్నాను,
కానీ తను సంధ్యను లవ్ చేస్తున్నాననేసరికి నేను చాలా బాధపడ్డాను. కానీ కార్తిక్ కూడా డిటెక్టివ్ అని తెలిసాక సంధ్యని వెతకడంలో నాతో ట్రావెల్ అవుతారా అని అడుగుదామనుకున్నా. కానీ తనే కేసు టేకప్ చేశాడు. సో సంధ్య దొరికేంత వరకు తనతో ట్రావెల్ అవ్వొచ్చని నేనేం చెప్పలేదు. మరి విషయం వాడికి చెప్పొచ్చు కదా. అయ్యో వద్దు, తను సంధ్యను లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తే ఇలా దగ్గరగా కూడా ఉండలేను. సంధ్య దొరికాక కార్తిక్ లవ్ని అస్సలు యాక్సెప్ట్ చేయదు. అప్పుడు నేను చెప్తాను. అప్పటి వరకు నువ్వు కూడా చెప్పొద్దు. సరే ఓకే. ఏ పల్లవి, నువ్వేంటి ఇక్కడ? ఈ మెడిసిన్ ఇవ్వండి. వదిలేసి వెళ్ళిపోయారు అందుకని బోర్ కొట్టి ఫోన్ చేసి వచ్చేసాను. లొకేషన్ లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలిసింది. ఎవరివి? రిష్తావే. మర్డర్ చేసినోడు చాలా క్లవర్ గా తన ఫింగర్ ప్రింట్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ కేసు దేనికి స్టార్ట్ చేశాం? సంధ్య గురించి. సంధ్య ఎవరి కేసు టేకప్ చేసింది? రిష్తాది. రిష్తా చదివే స్కూల్, తన ఎనిమి, ప్రిన్సిపల్. రిష్తాను చంపింది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే మనకు సంధ్య ఎక్కడుందో తెలిసిపోతుంది. ఏంటి చూడు, ఇంకేంటి పల్లవి? రిషితను ఎవరు చంపారు? ఎందుకు చంపుంటారు? నువ్వేం కంగారు పడకు, కార్తిక్ గాడు ఉన్నాడు కదా అది కనిపెట్టడానికి. హరి, సంధ్య దొరికేస్తుందిగా. ఏ అలా అడిగో? అంటే సంధ్యకేం కాకూడదు అని ఉంది, అలాగే తొందరగా దొరకకూడదని కూడా ఉంది. ఇదే సైకోయిజం. సంధ్య దొరికితే నేను కార్తిక్ తో కలిసి ఉండడం కుదరదు కదా. వామ్మో, నువ్వు మామూలు దానివి కాదు తల్లో. అంతేలే, నీ ప్లేస్ లో మా అన్నయ్య ఉండుంటే ఇలానే వాడా? ఏంటి సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారు? అదంటే మరి అదే రిష్తా మర్డర్ కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. అరే, ఫింగర్ ప్రింట్స్ రిష్తావే అయితే మరి మర్డర్ చేసింది ఎవరో ఎలా కనిపెట్టడం? నాకు తెలిసి తన క్లాస్మేట్సే చేసి ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎలా చెప్పగలవు? సి, ఇంకెవరైనా అయింటే స్కూల్ బ్యాక్ సైడ్ తీసుకుని వెళ్ళి చంపాల్సిన అవసరమే లేదు. ఇంకెక్కడైనా చంపచ్చు. అండ్ పైగా డివైడర్తో చంపాల్సిన అవసరమే లేదు. పోనీ ఆ డివైడర్ ఇస్తాదే అనుకుందాం, కానీ తన బ్యాగ్లో దొరికిన బాక్స్లో ఉన్న డివైడర్ అలానే ఉంది. అండ్ జనరలీ డివైడర్ స్కూల్ పిల్లల దగ్గరే ఉంటాయి. మరి ఆ డివైడర్ ఎవరితో ఎలా కనిపెట్టాం? వీ షుడ్ ఫైండ్ అవుట్ దెన్. నా పేరు కార్తిక్. మీరు రిషితా రిలేటివ్స్ అని విన్నాను? అవును, రిషితా మా మేనకోడలు. ఓకే, రిషితా గురించి మీకేం తెలుసో నాకు చెప్పండి. రిష్తా చనిపోయింది కదా, మీకెవరి మీద అనుమానంగా ఉందా? లేదండి, ఎలాంటి అనుమానాలు మాకు లేవు. రిష్తా చాలా మంచి పిల్ల, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎవరితో గొడవలు లేవు. రిషితాలాగా ఉండమని మా అమ్మాయినే తిట్టేవాళ్ళం. మరి మారిందా? అది మొండిగటమండి, ఎవరి మాట వినే టైప్ కాదు. తనతో కంపేర్ చేయొద్దని మమ్మల్నే తిట్టేది. అందుకే మేము ట్యూషన్కి పంపిస్తున్నాము. ఇప్పుడు మార్క్స్ బాగానే వస్తున్నాయి. ట్యూషనా? ఏ ట్యూషన్? వాళ్ళ ప్రిన్సిపల్ ఉన్నారు కదా రమేష్ గారు, అతని దగ్గరికే పంపిస్తున్నాము. ఇంటి నిండా అన్ని డాన్స్ పోస్టర్స్ ఉన్నాయి. చదువుకోవడం తప్ప ఇవన్నీ బాగానే చేస్తుందండి. ఓకేనండి, మరి మేము వెళ్ళొస్తాం. ఓకే.
మళ్ళీ మనం ఎక్కడికెందుకు వచ్చామరా? నాకెందుకో ప్రిన్సిపాల్ మీద డౌట్ ఉందిరా. తను ప్రైవేట్గా ట్యూషన్ చెప్తున్న సంగతి కూడా మనకు తెలీదు. పైగా పిల్లల్ని సపరేట్గా ఇన్వెస్టిగేట్ చేస్తానంటే కోఆపరేట్ చేయట్లేదు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్. కనీసం చదవటానికి ట్రై చేయి. అర్థమవుతుందా? ప్రతిసారి నీ మీద ఇలా కంప్లైంట్స్ వస్తుంటే ఎలా చెప్పు? ఇక్కడ నుంచి నీ మీద కంప్లైంట్స్ రాకూడదు. ఓకే. హే కార్తిక్, యూ కెన్ గో. ఏంటి కార్తిక్ ఇలా వచ్చారు? తనేంటి ఇక్కడ? యాజ్ యూజువల్, సరిగా చదవట్లేదు, హోంవర్క్ చేయట్లేదు, అన్నీ తన మీద కంప్లైంట్స్. అందుకే క్లాస్ తీసుకుని పంపిస్తున్నా. మీరు పిల్లలకి ట్యూషన్ చెప్తారా? అదేంటి, ట్యూషన్ చెప్తారా? చెప్తాను. మరి ఈ విషయం నాకు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చెప్పలేదు? ఇట్స్ మై పర్సనల్ కార్తీక్. ఏమైంది కార్తీక్? రిష్తా చనిపోయిన రోజు తను స్కూల్కి వచ్చిందా? ఆబ్సెంట్. మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ రోజు తను స్కూల్కి వచ్చింది. రిష్తా స్కూల్కి వస్తే ఆబ్సెంట్ ఎలా అవుతుంది? ఆ రోజు తను స్కూల్కి వచ్చింది ఎందుకంటే స్వయంగా తన ఫాదర్ తను డ్రాప్ చేశాడు కాబట్టి. వాళ్ళ ఫాదర్ తన్ని డ్రాప్ చేసి వెళ్తే నేను చూడకపోయినా పిల్లలే చూడాలి కదా. వెళ్ళి పిల్లల్ని అడగండి. చూడండి రమేష్, మీకేం తెలియదంటే ఓకే, కానీ తెలిసి కూడా తెలియనట్టు యాక్ట్ చేస్తే సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటుంది. మైండ్ ఇట్. నాకెందుకో నేహ మీదే అనుమానంగా ఉందిరా. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇందాక ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నేహ అక్కడే ఉంది. ప్రిన్సిపల్ ఏదో మన దగ్గర దాస్తున్నాడు. కానీ మనకి తన మీద డౌట్ మాత్రమే ఉంది. దాన్ని కన్ఫర్మ్ ఎలా చేయగలం? తనే చెప్తుంది. చేస్తున్నాడు. ఎందుకు అలా చేసావు? మా పేరెంట్స్ ఎప్పుడూ నన్ను తిడుతుంటారు మార్క్స్ బాగా రావట్లేదని. ఎప్పుడు చూడు అందరితో కంపేర్ చేస్తారు. మాట్లాడితే రిష్తాను చూసి నేర్చుకో అంటారు. రిష్తాలాగా చదువుకో, రిష్తాలాగా ఉండు, అన్నిట్లో రిష్తాలాగానే. రిష్తా కూడా మీరు లెట్వే కదా, చూసి నేర్చుకో. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు మంచి డాన్సర్ అవ్వాలని ఉంది. కానీ మా పేరెంట్స్కి అవేమొత్తు. వాళ్ళకు ఓన్లీ మార్క్స్ కావాలి. మంచి మార్క్స్ వస్తే చాలు, అందరితో మా అమ్మాయి కూడా బాగా చదువుతుంది అని చెప్పుకోవాలి. ప్రతిసారి అందరితో కంపారిజన్ చేస్తూ అందరిలా మార్క్స్ రావాలంటారు. ఒకరోజు నన్ను ట్యూషన్లో జాయిన్ చేశారు మా సార్ దగ్గర. డౌట్ ఉంటే అడుగు మళ్ళీ. టుడే క్లాస్ ఓవర్, ఆల్ ఆఫ్ యూ గో. ఓకే నేహా, నీకు మార్క్స్ తక్కువ వస్తున్నాయని అందరు ఎగతాళి చేస్తున్నారు కదా? అవును సార్, అందరూ ఎగతాళి చేస్తున్నారు. అమ్మా నాన్న కూడా తిడుతున్నారు మార్క్స్ బాగా రావట్లేదని. నువ్వేం బాధపడకు,
నీకు మార్క్స్ వచ్చేలా నేను చేస్తాను, ఓకేనా? నిజంగానే సార్. థ్యాంక్ యూ సార్. చూడు, నువ్వు బాగా చదివినా చదవకపోయినా మార్క్స్ నేను వేయిస్తాను, ఓకేనా? సరే సార్. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. హా సార్, చేస్తాను. నా ద్వారా ఏమన్నారా వీడు? ఇట్స్ ఎ సైకియాట్రిక్ డిజార్డర్. చిన్న చిన్న పిల్లల్ని చూస్తే మేము అట్రాక్ట్ అవుతాం, పెద్దవాళ్ళని చూసినా మాకు ఏ ఫీలింగ్స్ రావు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. అయితే రిష్తాను కూడా చంపే నువ్వే కదా, చెప్పు నువ్వే కదా చెప్పు. నా కొడుకు నీ కాదు, నీ కాదు. మరెవరు చెప్తాను? ఆ రోజు రిషితా స్కూల్కి వచ్చింది. బాయ్ తల్లి. బాయ్ డాడీ. హాయ్ అరుణ్. రోల్ నెంబర్ 1 ప్రెజెంట్ మ్యామ్. రోల్ నెంబర్ 2 ప్రెజెంట్ మ్యామ్. రోల్ నెంబర్ 3 ఓ రిషితా. రోల్ నెంబర్ 3 రోల్ నెంబర్ 3 రిషితా అబ్సెంట్ మ్యామ్. ఓకే. రోల్ నెంబర్ 4 ఎస్ మ్యామ్. రోల్ నెంబర్ 5 ఎస్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. మేడం, రిషితా ఎక్కడ? రాలేదు సార్ ఇవాళ. సరే, యు క్యారీ ఆన్. ఓకే సార్. మార్నింగ్ స్కూల్కి వచ్చింది కదా. హలో. హలో, ఎవరు? నేను రిషితా, వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఈరోజు రిషితా స్కూల్కి రాలేదు. రాకపోవడం ఏంటి సార్? నేనే కదా మార్నింగ్ స్కూల్లో డ్రాప్ చేసింది. అంటే పొరపాటున బి సెక్షన్ రిషితాకి చేయబోయి మీకు చేసి ఉంటాను. సారీ, ఉంటానండి, బాయ్. ఓకే సార్. చెప్పండి సార్. 10th క్లాస్ ఏ సెక్షన్? అరుణ్ తీసుకొని రాపు. ఓకే సార్. మేడం, అరుణ్ ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు. అరుణ్ ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారంట. యూ కెన్ గో. ఓకే మ్యామ్. నన్ను ఎందుకు పిలిచారన్నా? ఏమో తెలీదు సార్. అరుణ్ నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఏ టైంకి వచ్చా స్కూల్కి?
నార్మల్ టైంకే వచ్చాను సార్. రిషితాని కలిసావా? రిషితా ఈరోజు అబ్సెంట్ కదా సార్. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు రిషితాని కలవటం నేను చూశాను. హాయ్ అరుణ్. హాయ్ రిషితా. ఇంకా ఎవరు రాలేదా? లేదు, చందుగాడు కూడా వచ్చాడు కదా. సార్ మార్నింగ్ కలిసాను సార్, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు సార్. మరి ఫస్ట్ ఎందుకు అబద్ధం చెప్పావు? నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంట్లో టీవీ ఛానల్ మార్చలేదని టీవీ బగలగొట్టడం, ఆ చందుగాడిని నోట్ బుక్ రాయలేదని వాడిని పెన్సిల్ పెట్టి పడవటం, నీ ఫ్రెండ్స్ అందరిని కొట్టడం కొరకటం, చిన్న పిల్లాడు వాడిని వదిలేస్తున్నాను రా. నీ వయసు ఎంతరా? నువ్వు చేసే పనులేంట్రా? రిష్తా కైలవి చెప్తావా? ఇప్పుడు రిష్తా కనిపించట్లేదు, ఏదిరా రిష్తా? మార్నింగ్ నీతోనే వచ్చింది కదా, ఏదిరా? అరే ఇడియట్, నిన్న అడిగేది ఏదిరా రిష్తా? చంపేశాను సార్. చంపేశాను సార్. నువ్వు ఇలాంటి వాడు అని అస్సలు అనుకోలేదు. నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా తెలుసా? అసలు మన ఏజ్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? ఆగు, ఇప్పుడే నీ మీద ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేస్తా. రిష్తా రిష్తా, సారీ రిష్తా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను రిష్తా. నిజంగా ఇంకెప్పుడు ఇలా మాట్లాడవు కదా? మాట్లాడు, అస్సలు మాట్లాడు. సరే, అప్పుడే డిసైడ్ అయ్యాను సార్ తన ఏదో ఒకటి చేద్దామని. తర్వాత సార్ ఈరోజు రిష్తా చాలా తొందరగా వచ్చేసింది సార్ స్కూల్కి. హాయ్ అరుణ్. హాయ్ రిష్తా. ఆ టైంకి ఇంకా ఎవరు రాలేదు సార్. ఏంటి, స్కూల్కి ఎవరు రాలేదా? ముందు మనమే వచ్చామా? చందుగాడు వచ్చాడు కదా. ఏడి కనిపించట్లేదు. స్కూల్ వెనకాల ఫారెస్ట్ ఉంది కదా, అటు వెళ్ళాడు. అక్కడేం చేస్తున్నాడు? ఏమో మరి, నాకు కూడా తెలీదు. వెళ్ళి చూద్దామా? అమ్మో, నేను రాను, అదంతా ఫారెస్ట్ ఏరియా. నేనున్నాను, చందుగాడు అక్కడే ఉన్నాడు. అసలు వాడు ఏం చేస్తున్నావు చూద్దాం పదా. అదే కరెక్ట్ టైం అనిపించింది సార్. ఇటువైపే వెళ్ళాడా? ఇటే వెళ్ళాడు. హే, చూసుకో, ముళ్ళున్నాయి. జాగ్రత్త పదా. అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏమైంది, ఆగిపోయావు? ఐ లవ్ యూ రిష్తా. అలా మాట్లాడద్దని నీకు ముందే చెప్పాను, అయినా నాకే బుద్ధి లేదు. నిన్ను నమ్మేం చూడు. ఛీ, రిషితా, రిషితా.
నా లవ్ని యాక్సెప్ట్ చేయవా? ఎంత చెప్పినా వినవండి నువ్వు. అప్పటికి చెప్తూనే ఉన్నాను సార్ లవ్ చేసుకుందామని, ఎంత చెప్పినా వినలేదు. నాకు కోపం వచ్చింది సార్. కోపం వస్తే చంపేస్తావా? అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుసురా? యూట్యూబ్ సార్. మొన్న లాక్డౌన్లో ఆన్లైన్ క్లాస్ వినడానికి నాకు మా డాడీ మొబైల్ కనిపించారు సార్. అప్పుడు క్లాసెస్తో పాటు ఇవన్నీ చూశాను సార్. నిన్నిలా కాదురా, ఇప్పుడే నీ గురించి పోలీసులకు చెప్తాను. చెప్పండి సార్, మీరు నా గురించి చెప్పండి, నేను మీ గురించి చెప్తాను సార్. నువ్వేం చెప్తావురా? మేము రోజు ట్యూషన్కి వచ్చినప్పుడు మీరు నేహాతో ఏం చేస్తారో నాకు తెలుసు సార్. అదే టైంలో నేను వీడియో తీసి నా దగ్గర పెట్టుకున్నాను సార్ జాగ్రత్తగా. నా గురించి చెప్తే చిన్నపిల్లోడు తెలియకుండా చేశాడని వదిలిపెట్టేస్తారు సార్. అదే నేను మీ గురించి చెప్తే చిన్నపిల్లలతో అలా చేసినందుకు ఏం చేస్తారో మీకు తెలుసు కదా సార్. సారీ కార్తీక్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. రిష్తా గురించి తెలిసిన మీకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఐఎమ్ సారీ. ఈరోజు నేహాల చేయడానికి కారణం మీరే సార్. ఎస్, మీరే. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రి మీలాగే ఆలోచిస్తున్నారు, మీలాగే కంపేర్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయిని చూడు బాగా చదువుకుంటుంది, మార్కులు వస్తున్నాయి. వీళ్ళమ్మాయిని చూడు బాగా చదువుకుంటుంది, మార్కులు వస్తున్నాయి. అరే, నాలుగు పేజీలు బట్టి కొట్టి చూడకుండా రాస్తే ఎవరికైనా వస్తాయి సార్ మార్కులు. కానీ మీరు కంపేర్ చేసే అమ్మాయిలో ఎవరైనా మీ అమ్మాయిలాగా డాన్స్ చేయగలుగుతారా? వాళ్ళమ్మాయి బంగారం, వీళ్ళమ్మాయి బంగారం అని అనడం కాదు సార్. ఇంట్లో ఉండే బంగారాన్ని గుర్తించండి సార్. అమ్మా నేహ, ఇలారా, రేపటి నుంచి నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్ళు, సరేనా? మొత్తానికి కేసు క్లోజ్ అయిపోయింది. ఏంట్రా అలా ఉన్నావు? అనుకున్నట్టు కేసు క్లోజ్ చేసావు కదా. అసలు మనం ఈ కేసు ఎందుకు టేకప్ చేసాం? ఎందుకేంటి, కేసు క్లోజ్ చేస్తే సంధ్య దొరుకుతుందని అనుకున్నట్టే ఈ కేసు క్లోజ్ చేసాం. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలిసింది, కానీ సంధ్య ఎక్కడా?
ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు మనకి. సంధ్య ఇస్ మిస్సింగ్. దాని గురించి వారి 2 డేస్ బ్యాక్ సంధ్య నాకు కాల్ చేసింది, క్లూ కూడా దొరికిందని చెప్పింది. రిషిత మర్డర్ కేసుకి సంధ్య మిస్సింగ్కి ఏదో సంబంధం ఉంది. మొన్న వచ్చిన మేడం మళ్ళీ స్కూల్కి వచ్చిందా? వేరీ సంధ్య. అవును, స్కూల్ పాప మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ అప్పుడే కదా సంధ్య మిస్ అయింది. ఆ కేసు క్లోజ్ అయిపోయింది కదా, మరి సంధ్య గురించి క్లూ ఎందుకు దొరకలేదు? అయితే సంధ్య ఏమైనట్టు? పల్లవి, సంధ్యతో మాక్సిమం నువ్వే కదా ఉండేది. అవును. తను మిస్ అవడానికి ముందు ఏమైనా వియర్డ్ గా బిహేవ్ చేసిందా? లేదు కార్తిక్. సంధ్యకి నువ్వు శ్రీకాంత్ కాకుండా ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఆ ఉంది, తన పేరు తేజు. సంధ్య తనని కలుస్తూ ఉంటుంది. నేను తేజు కూడా కాల్ చేసి సంధ్య నీ దగ్గరకు వచ్చిందా అని అడిగాను, తను రాలేదని చెప్పింది. హాయ్, ఐమ్ డిటెక్టివ్ కార్తిక్. సంధ్య గురించి మీతో కొంచెం మాట్లాడాలి. యా, కమిన్. సంధ్య గురించి నన్ను అడగడం ఏంటి? తను మీతోనే కదా వర్క్ చేస్తుంది. ఈ మధ్యలో సంధ్య మిమ్మల్ని ఏమైనా కలిసిందా? తను కూడా కాల్ చేసి అదే అడిగింది. ఇంతకీ ఏమైంది? సంధ్య ఇస్ మిస్సింగ్. హా, సంధ్య మిస్ అవ్వడం ఏంటి? లాస్ట్ టైం మిమ్మల్ని సంధ్య ఎప్పుడు కలిసింది? అక్టోబర్ 9 నైట్ తను మా ఇంటికి వచ్చింది. ఏమైందే, అలా ఉన్నావు? ఆ స్కూల్ పిల్ల కేసు ఏం తేలట్లేదే. అవునా? వన్ సెకండ్. ఓకే శ్రీకాంత్, చెప్పు. ఆ రోజు ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళింది. శ్రీకాంత్ వెయిట్. వెంటనే లోపలికి వచ్చి, తేజు నేను మళ్ళీ కలుస్తా. ఏమైంది? నేను తర్వాత చెప్తాను. నిన్ను మళ్ళీ కలుస్తానని కంగారుగా వెళ్ళిపోయింది. కంగారుగా వెళ్ళిందా? తర్వాత తను కాల్ చేయలేదు, బిజీగా ఉందేమో అని నేను కాల్ చేయలేదు. సంధ్య మిమ్మల్ని కలిసినప్పుడు దేని గురించి అన్న వరి అవడం గానీ మిస్టీరియస్ గా బిహేవ్ చేయడం గానీ మీరేమైనా అబ్జర్వ్ చేశారా? హా, తను కథని ఫాలో అవ్వడం నాకు తెలుసు. ఫాలోవా? ఎవరతను? ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ చూస్తే గుర్తుపట్టగలను. సంధ్య ఎవరిని ఫాలో అవుతుందో మనకెలా తెలుస్తుందిరా? అసలు వాడు ఎలా ఉంటాడో కూడా మనకు తెలీదు. కంగారుగా వెళ్ళిపోయింది. ఒక అతన్ని ఫాలో అవ్వడం నాకు తెలుసు, చూస్తే గుర్తుపట్టగలను. శ్రీకాంత్ స్టాప్, అతన్ని చూడు. ఫార్వర్డ్, నెక్స్ట్ కెమెరా. రావట్లేదు సార్, ఆ కెమెరా చాలా రోజుల నుంచి పనిచేయట్లేదు సార్. శ్రీకాంత్, నాకు ఇతని డీటెయిల్స్ కావాలి. సంధ్య ఫాలో చేసింది ఇతనేనా? ఇతన్నే. ఎప్పటి నుంచి ఫాలో చేస్తుంది? అది ఒక రోజు నేను సంధ్య స్కూటీ మీద వెళ్తుంటే. అయ్యయ్యో, దిగవే. అతన్ని గుర్తుపట్టావా? నైట్ మన బండికి డాష్ ఇచ్చాడు. ఓ, అతనే కదా.
సీరియస్గా ఉన్నాడు. అంతే, ఆ తర్వాత నుంచి కాల్ చేయలేదు, కలవలేదు. శ్రీకాంత్, సంజయ్ వెతుకుతున్న అతని డీటెయిల్స్ ఇప్పుడే దొరికాయి. ఎక్కడ? నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఈ రోజు నాకు వేరే కేసు ఉంది, మీరు వెళ్ళండి. ఓకే. చూసింది చాలు, ఇంకా వెళ్ళిపో. దగ్గరకొస్తున్నావేంటి, వెళ్ళిపో. దగ్గరకొచ్చింది, దూరంగా వెళ్ళడం కాదు. నీ ఫోన్ కలవట్లేదేంటి? అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది, ఏమైంది? నీ ఫోన్ కలవట్లేదని వాడు ఓత్తెక్ కంగారు పడుతున్నాడు. చూసావా, కార్తిక్కి నిన్నంటే ఎంత కేరింగో. పల్లవి, నువ్వు వాడిని మర్చిపోవడం మంచిది. అదేంటి హరి? నీకు ఇంకా అర్థం కావట్లేదా వాడు సంధ్య కోసం ఎంత వెతుకుతున్నాడో? వాడు సంధ్యని చాలా డీప్గా లవ్ చేస్తున్నాడు. పల్లవి, సంధ్య వాడి లవ్ని యాక్సెప్ట్ చేయకపోయినా నిన్ను మాత్రం ఖచ్చితంగా లవ్ చేయడు. నువ్వు నన్ను అన్నయ్య అన్నావు, నీకు అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత. అందుకే చెప్తున్నా, వాడిని మర్చిపో. హే అన్నట్టు చెప్పడం మర్చిపోయా, సంధ్య ఫాలో అవుతున్న అతని డీటెయిల్స్ తెలిసాయి. కార్తిక్ కార్లో వెయిట్ చేస్తున్నాడు, పద. ఇంతకు ఎవరు అతను? బీటెక్ స్టూడెంట్ అంట, పేరు ప్రశాంత్. స్టూడెంటా? ఎవరండి మీరు? నేను కార్తిక్, ప్రైవేట్ డిటెక్టివ్ని. ప్రశాంత్ని కలవచ్చా? మేడం, మిమ్మల్ని ప్రశాంత్ని కలవచ్చా? మాట్లాడదేంటి? అదే కదా. ప్రశాంత్ చనిపోయాడా? ఎవరు బాబు మీరు? సార్, నా పేరు కార్తిక్, నేను ఒక డిటెక్టివ్ని. నేను ప్రశాంత్ని కలుద్దామని వచ్చాను, కానీ చూస్తే ప్రశాంత్ చనిపోయాడు. ఎలా జరిగింది సార్ ఇది?
తను ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు బాబు. రోడ్ యాక్సిడెంటా? డేట్ ఏమైనా గుర్తుందా సార్? అక్టోబర్ 10. అసలే కొడుకుపోయిన బాధలో మేము ఉన్నాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సార్, మీ అబ్బాయి డెత్ గురించి మీరు అబద్ధం చెప్తున్నారు. దయచేసి నిజం చెప్పండి. ప్రశాంత్ చాలా మంచోడు. ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. తన పనేంటో తనేంటో అంతే. మా చుట్టుపక్కల వాళ్ళు, మా రిలేటివ్స్ వాడి గురించి బాగా మాట్లాడుతుంటే చాలా సంతోషించేవాళ్ళం. మాకు చెప్పకుండా వాడు ఏ పని చేసేవాడు కాదు. కానీ చనిపోయే కొద్ది రోజుల ముందు మాత్రం వాడి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ప్రవర్తనలో మార్పు అంటే? కొద్ది రోజుల ముందు వాడు నన్ను 1 lakh అమౌంట్ అడిగాడు. ఇచ్చాను. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అడిగాడు. నా దగ్గర లేవన్నాను. తర్వాత తెలిసింది వాడు డబ్బుల కోసం ల్యాప్టాప్ అమ్ముకున్నాడని. అక్టోబర్ 9 నైట్. నానా, నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. నానా, జాగ్రత్త, త్వరగా వచ్చాయి. సరే నానా. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పి చాలా హడావుడిగా కంగారుగా సెల్ ఫోన్ చూసుకుంటూ వెళ్ళాడు. వద్దమ్మా, తినేసి వచ్చాను. రోజు పొద్దున్నే లేచేవాడు. ఆ రోజు చాలా లేట్ అయినా రూమ్లో నుంచి బయటికి రాలేదు. ప్రశాంత్, ప్రశాంత్, ప్రశాంత్! ప్రశాంత్ సూసైడ్ చేసుకున్నాడా? ఆ తర్వాత తెలిసింది అమౌంట్ కోసం వాళ్ళ అమ్మనగరు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టాడని. ఆ విషయం ఇంట్లో చెప్పలేక అలా చేశాడు. ప్రశాంత్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కంగారుగా ఫోన్ చూసుకుంటూ వెళ్ళాడన్నారు కదా, నాకు ఆ ఫోన్ ఇస్తారా? ఇదిగోండి. ప్రశాంత్కి ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్, సాయి, గణేష్. సాయి, గణేష్. ప్రశాంత్ అలా ఎందుకు చేశాడో మాకు తెలియదన్నా. మాకు కూడా చాలా షాకింగ్గా ఉంది. ప్రశాంత్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేశాడా? ఎవరి దగ్గరైనా తీసుకున్నాడో లేదో అయితే నాకు తెలియదు. బట్ నాకు రీసెంట్గా ఫోన్ చేసి 50K అడిగాడు. ఆ టైంలో నా దగ్గర లేవని అయితే చెప్పాను. ఎందుకో ఏమైనా చెప్పాడా? అర్జెంట్ అన్నాడు అంతే, ఎందుకో ఏంటి అనేది చెప్పలేదు. ప్రశాంత్కి మీరు కాకుండా ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? వాడు పెద్దగా ఎవరితో కలవడన్నా, వాడికి ఫ్రెండ్స్ అంటే మేమే. లవ్వర్ లేదు, ఎవరిని పెద్ద కలవడు, మంచోడు. ఎందుకు ఇలా చేసుంటాడు? అది తెలియాలంటే ముందు ఈ ఫోన్ ఓపెన్ అవ్వాలి. ఇందులో వీడియో ఉందిరా? Thank you.
అసలు ఏం జరుగుతుందో. ఇందులో చాట్ కోడ్ ఉందిరా. ఏంటో చదువు. వీడియో బాగుంది కదా ప్రశాంత్, ఇదెందుకు రికార్డ్ చేసావు? నేను చెప్పింది చేయకపోతే ఈ వీడియో మీ వాళ్ళందరికీ షేర్ చేస్తా. ప్లీజ్ అలా చేయొద్దు. ఏం చేయాలో చెప్పు, చేస్తా. రేపు సాయంత్రం కల్లా 2 లాక్స్ కావాలని డిమాండ్ చేస్తుందిరా. రే మామ, ప్రశాంత్ ఇలా చాలాసార్లు బ్లాక్మెయిల్ చేసిందిరా. తను లాస్ట్ వరకు డబ్బులు లేవని చాలా రిక్వెస్ట్ చేశాడు, తను వినలేదు. పాపం ఏం చేయాలో తెలియక ప్రశాంత్ సూసైడ్ చేసుకున్నట్టున్నాడు. ప్రశాంత్ కంగారుగా వెళ్ళి సంధ్యా స్కూటీని గుద్దింది. ఫోన్ నొక్కుతూ బస్టాప్లో కనపడింది. తేజ ఉండే ఏరియాలోనే కదా. నాకు తెలిసి ఈ అమ్మాయి కూడా తేజ ఉండే ఏరియాలోనే ఉండి ఉండాలి. అరి హరి, ఒక పని చేయి, ఆ అమ్మాయి ఫేస్ కనపడేట్టు మాత్రమే ఒక స్క్రీన్ షాట్ తీయి. ఓకే. లెట్స్ ఫైండ్ హర్. ఈ అమ్మాయిని అక్కడ చూసారా? అనే అమ్మాయిని అక్కడ చూసారా? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? థ్యాంక్ యూ. సరే, ఈ అమ్మాయిని చూసారా? ఈ అమ్మాయిని చూసారా? బ్రో, ఈ అమ్మాయిని అక్కడ చూసారా? అటు సైడ్ సెకండ్ ఇల్లు. థ్యాంక్ యూ. ఎవరు కావాలి? ఈ అమ్మాయి మీ అమ్మాయా? అవును, మా అమ్మాయి ప్రీతి. తనతో మీకేంటి పని? ఏ, తను పిలవండి. ఎందుకు? ఎందుకా? మీ అమ్మాయి ఒక అబ్బాయితో న్యూడ్గా వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఆ కాల్ రికార్డ్ చేసి అడిగినంత అమౌంట్ ఇవ్వకపోతే ఆ వీడియో లీక్ చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది. పాపం వాడికి ఏం చేయలేవు తెలియక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాట్లాడడం తర్వాత ముందు మీ అమ్మాయిని పిలవండి. తను 3 నెలల క్రితమే కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. చనిపోయిందా? అయినా మా అమ్మాయి అలాంటిదంటే మేము నమ్మం. ఇక మీరు వెళ్ళొచ్చు. ప్రశాంత్ సూసైడ్ చేసుకోవడం కారణం ఒక అమ్మాయి. అమ్మాయా? ప్రశాంత్ ఆ అమ్మాయికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు, అది కూడా న్యూడ్గా. ఆ అమ్మాయి వీడియో కాల్ రికార్డ్ చేసి అడిగినంత అమౌంట్ ఇవ్వకపోతే ఆ వీడియో లీక్ చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది. పాపం వాడికి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇదే అమ్మాయి ఫోటో. ఆ అమ్మాయి మీకు తెలుసా? ఎవరి అమ్మాయి? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఆ అమ్మాయి పేరు ట్రయాంగిల్ అని సేవ్ చేసింది, నెంబర్ కూడా ట్రేస్ అవ్వట్లేదు. ట్రయాంగిల్ అంటే అది నేమ్ కాదన్న, ఒక స్ట్రేంజర్స్ వెబ్సైట్. ఏంటి? అవును, అందులో మేల్ అండ్ ఫీమేల్ ఎవరితోనో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మేబీ నాకు తెలిసి అమ్మాయి వాడికి దాంట్లోనే పరిచయం ఉండొచ్చు. మ్యాక్సిమం అయినా వాడు అలాంటి వాటి జోలికి వెళ్ళాడు. దాని గురించి ఎవరు చెప్పారు? ప్రశాంత్ ఆ వెబ్సైట్ గురించి ఎందుకు చెప్పావు? నేను చెప్పడం ఏంటన్నా? అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు చెప్తున్నాయి. ప్రశాంత్కి ఆ వెబ్సైట్ గురించి ఎందుకు చెప్పావు? ప్రశాంత్కి ఆ సైట్ గురించి చెప్పింది నేనే అన్నా, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఒకరోజు నా ఫ్రెండ్ ఆ సైట్ గురించి చెప్పాడు, అదే ప్రశాంత్కి చెప్పాను, కానీ వాడు ఎంత పని చేస్తాడని చెప్పి అనుకోలేదన్నా. సైట్ గురించే కదా నువ్వు చెప్పావు, మరెందుకు ఇంత భయపడుతున్నావు? అది ఏంటి చెప్పు. నేను కూడా ఒక అమ్మాయితో అలాగే వీడియో కాల్ మాట్లాడానన్నా, నాకు కూడా అలాగే జరుగుతుందని చెప్పి భయం వేస్తుంది. మీ ఏజ్ ఏంటి, మీరు చేసే పనులేంటి? ఈ విషయం మీ ఫ్యామిలీకి తెలిసి ఎంత ఫీల్ అవుతారు తెలుసా నీకు? అన్నా, నాతో వీడియో కాల్ మాట్లాడిన అమ్మాయి నా కాల్ రికార్డ్ చేసి పంపించిందన్నా. నాకేం అర్థం కావట్లేదన్నా, నా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు, చాలా భయం వేస్తుందన్నా. ఫస్ట్ నువ్వు వాళ్ళకి మెసేజ్ చేసి కనుక్కో ఏ టైంకి ఎప్పుడు డబ్బులు ఇవ్వాలని. ఓకే. అన్నా, నైట్ 10 PM కి మధురానగర్ రమ్మంటుందన్నా.
మధురానగర్. చూడు సాయి, అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి. తను చెప్పిన ప్లేస్కి వచ్చానని చెప్పు. తనే వచ్చి డబ్బులు తీసుకుందంటే ఓకే, లేదంటే తను ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేసి ఆ సందు చివరిలో వెయిట్ చేయి. తను రాగానే తను పట్టుకొని మేమే అటు వస్తాం. అలాగే అన్న. ఎగ్జాక్ట్గా నువ్వు పంపిన లొకేషన్లోనే ఉన్నాను. ఓకే, నేను అడిగిన అమౌంట్ తీసుకొచ్చావా? ఆ, తెచ్చాను. సరే, నీ ఎదురుగా ఒక డస్ట్బిన్ కనిపిస్తుంది చూడు. చూశాను. అమౌంట్ అందులో వేసి వెళ్ళిపో. హలో, చెప్పు సాయి. అన్నా, డబ్బులు డస్ట్బిన్లో వేయమంటుందన్నా? ఓకే, అక్కడే పెట్టేసి. సాయి, అన్నా, అమౌంట్ రిసీవ్ అని మెసేజ్ పెట్టిందన్నా. వాట్? అమౌంట్ రిసీవ్ అవ్వడం ఏంటి? ఏమో అన్నా, మీరు చూడలేదా? అరే, ఇందులో హోల్ ఉందిరా. చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఇప్పుడు అమ్మాయిని వెళ్ళారా పట్టుకోవడం? ఏముంది, సేమ్ ఫార్ములా. ఫోటో స్క్రీన్ షాట్ది. ఈ అమ్మాయిని చూసారా? ఇంకా నా వల్ల కాదురా. కార్తీక్, గెట్ సమ్ వాటర్. బాబాయ్ ఒక వాటర్ బాటిల్ ఇవ్వా. ఇదిగోండి బాబు. థ్యాంక్ యూ. ఎరా, వెళ్దామా? ఇంకా ఎంతమందిని అడగాలి. ఇంక అవసరం లేదులేరా, అదా. ఏ, అమ్మాయి దొరికేసిందా? బాబాయ్ ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా? ఈ అమ్మాయి నాకు తెలియపోవటం ఏంటి బాబు? కొద్ది రోజుల క్రితమే ఈ అమ్మాయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరూ ఉండలేదు ఇక్కడ. ఏంది,
దీని అమ్మ జీవితం. మనం వెళ్తున్నా వాళ్ళు చచ్చిపోతున్నారా, వాళ్ళు చచ్చిపోక మనం వెళ్తున్నావా? అసలు ఏం జరుగుతుందిరా? ఇంత విచిత్రంగా ఉందేంట్రా ఈ కేసు? శ్రీకాంత్. హలో కార్తిక్. ప్రీతి వాళ్ళ ఫాదర్ చెప్పింది నిజమో కాదో ఎంక్వైరీ చేశాను. ఆయన చెప్పినట్టే నిజంగానే 3 మంత్స్ బ్యాక్ కరెంట్ షాక్ తగిలి చనిపోయింది ప్రీతి. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తా శ్రీకాంత్. సరే కార్తిక్. ఏమైందిరా? ప్రీతి చనిపోయి 3 మంత్స్ అయిందంట. వాళ్ళు ముందే చనిపోతే సాయి ప్రశాంత్లకు రీసెంట్గా వీడియో కాల్ ఎలా చేశారు? అలా ఎలా చెప్పగలవు? ఇవి ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్. ఫేస్ మార్ఫ్ చేశారు. ఈ 2 వీడియోస్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోస్లో ఉన్న 2 అమ్మాయిలు ఇంట్రడక్షన్ వరకు మాత్రమే మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడలేదు. ఎవరైనా ఇంట్రడక్షన్ చేసుకునే విధానం ఒకటే. సో ఎవరికి డౌట్ రానికుండా అక్కడ వరకు మాత్రమే రికార్డ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా పేరు అడిగితే మనం పేరు చెప్తాం. అక్కడ 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి నైస్ నేమ్ అని చెప్తారు. ఈ 2 వీడియోస్లో అక్కడి నుంచి నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. సారీ, వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఎందుకంటే ఎదుటి మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు కాబట్టి. మొన్న మనం ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తన ఇంట్లో గోడ మీద ఉన్న తన ఫోటో చూశాను. ప్రీతికి మెడ మీద పుట్టుమచ్చుంది, కానీ ఈ వీడియోలో ఉన్న ప్రీతికి మెడ మీద పుట్టుమచ్చలేదు. సో దిస్ ఆర్ క్లియర్లీ అ ఫేక్ రికార్డెడ్ వీడియోస్. అంటే ఇదంతా ఒకళ్ళే చేస్తున్నారంటావా? నో డౌట్. నమస్తే అన్న. హాయ్. ఆరేంటి? సరే అన్న. ఎవరు చేస్తున్నారు కానీ పక్కా ప్లానింగ్తో చేస్తున్నారా? కానీ నాకు డౌట్. ఏంటి అన్న? చాయ్. ఆ వీడియోస్ చనిపోయిన అమ్మాయిలతో ఎందుకు చేస్తున్నారా అని. వీడియో కాల్ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ తీసుకోవడం వాళ్ళ టార్గెట్. ఎవరైనా డేర్ చేసి కేసు పెడితే ఆ కేసు అమ్మాయి మీదకి వెళ్తుంది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. అవును. చనిపోయిన వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోలేక ఆ కేసు కొట్టేస్తారు. ఇది వాళ్ళ గేమ్ ప్లాన్. సాయి, నువ్వు కంగారు పడుకో. ఇంత చేసేవాడిని ఎల్లారా పట్టుకోవడం? ఈసారి ఛాన్స్ వాళ్ళే ఇచ్చారు. ఈసారి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. హలో. హలో. లొకేషన్లోనే ఉన్నాను. నువ్వు ఉన్న వైపుగా ఐస్ క్రీమ్ బండి వస్తుంది. ఆ బండి వాడికి తెలియకుండా ఆ వేస్టేజ్ బ్యాగ్లో అమౌంట్ వేసేయి. అలాగే. అసాయి, ఐస్ క్రీమ్ బండి ఏదో వస్తుందంట, అతను తెలియకుండా అతను చెత్త వేసే కవర్లో ఏముందన్న. ఐస్ క్రీమ్ బండ? అవునన్న. సరే, అందులో వేసేసి వెళ్ళిపో. ఓకే అన్న.
స్టాప్. ఏం కావాలి? ఒక వెనీలా. ఏమైంది? వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎవరు వచ్చి తీసుకుంటారో మనం వాళ్ళనే పట్టుకోవాలి. ఉన్నాయా రే ఇందులో డబ్బులు? ఎవరు వచ్చి ఐస్ క్రీమ్ పట్టు. ఎక్కడో పాయింట్ మిస్ అవుతున్నాం. అసలు మనం ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? రిషిత మర్డర్ కేసుకి సంధ్య మిస్సింగ్కి ఏదో సంబంధం ఉంది. కంప్యూటర్ టీచర్ కదా? ఆ రోజు మీ ప్రిన్సిపల్ గారు ఇంట్రడ్యూస్ చేశారు, రిషిత మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డిటెక్టివ్. ఓ రైట్, డిటెక్టివ్ సంధ్య కదా? యా. మీరేంటి ఇక్కడ ఫోటోస్ తీస్తున్నారు? ఏం లేదు, జస్ట్ నేచర్ క్యాప్చర్ చేస్తున్నా. నేచరా? సీ యూ లేటర్, బై.
ఉంది. ఇంతమంది అమ్మాయిల ఫోటోసా? ఓ గాడ్. డోర్ ఎవరు ఓపెన్ చేశారు? మీరేంటి మ్యామ్ ఇక్కడ? ఏం లేదు, రిషిత మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కదా, సో టీచర్స్ అందరినీ పర్సనల్గా కలిసి వాళ్లతో మాట్లాడితే ఏమైనా క్లూ దొరకొచ్చేమో అని. ఓకే, కూర్చోండి. అంటే డోర్ ఓపెన్ చేసింది, లోపల చూస్తే ఎవరు కనిపించలేదు. యా, దట్స్ ఓకే. విల్ యు హావ్ సమ్ టీ ఆర్ కాఫీ? కాఫీ. ఓకే, 5 మినిట్స్. రిషిత గురించి మీకు తెలిసిన చెప్పండి. అంటే తను చనిపోయే ముందు అనుమానంగా ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగాయా? నేను కంప్యూటర్ టీచర్ కదండి, సో నాకు పెద్ద టచ్లో ఉండరు వాళ్ళు. ఓ, సో అందుకే పెద్దగా ఏం తెలియదు తన గురించి నాకు. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తున్నాను, గోల చేయకుండా కోఆపరేట్ చేయి. అంటే నా ఫేస్ మాఫ్ చేస్తున్నావా? ఇంటెలిజెంట్ గర్ల్, కరెక్ట్ గా చెప్పావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? మాదొక పిల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏంట్రా పబ్జీ ఆడుతున్నావా? అవునే, ఎలా? ఏ, నేను రీల్స్ చేసుకోవాలి, టిప్పు. నేను ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా ఉండేవాడు. ఒక్కసారిగా నవ్వులన్నీ మాయమైపోయాయి. యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. రాహుల్, రాహుల్. అంకుల్ చెప్పండి. ఏం లేదు, ఓసారి పలకరిద్దామని వచ్చానయ్యా. ఏంటో, ఇంటిని చూస్తే మాకే తట్టుకోలేంత బాధగా ఉంది. ఇంక నీకు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అయ్యా.
సరేనా? ఆ రాహుల్ అంకుల్ రెండు నెలలు రెంట్ బాకీ ఉన్నారయ్యా. అది మీ నాన్నగారేమో 5వ తారీఖు ఇస్తా అన్నాడు, ఈవేళ చూస్తే 9వ తారీఖు. ఏదైనా ఉంటే నువ్వే అడ్జస్ట్ చేయకూడదు. సరే అంకుల్ ఒక్క నిమిషం, ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, బ్యాలెన్స్ తర్వాత ఇస్తాను. నువ్వు ఉంటే ఉంచుకో, నాకు తెలుసు కదా. దివ్యా ఉండు. దివ్యా, దివ్యా, దివ్యా లే, దివ్యా. డాక్టర్, మా సిస్టర్కి ఏమైంది డాక్టర్? ఏమైందేంటి? నేను ముందే చెప్పాను, తనకు హార్ట్ ప్రాబ్లం ఉందని. మీ పేరెంట్స్ చెప్పలేదా నీకు? తనకి ఇమీడియట్గా ఆపరేషన్ చేయకపోతే కష్టం. బాబాయ్ చెల్లి ఆపరేషన్. అరే కొంచెం అమౌంట్ కావాలరా, ఆపరేషన్ చేయకుంటే చనిపోతు బామే. అక్క చాలా అర్జెంట్ అక్క. నాకేమైంది అన్నయ్య? ఏం లేదు దివ్య, అది నాకు తెలుసులే అన్నయ్య నాకేమైందో. డాక్టర్స్ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. బాధపడకనయ్య, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్స్ రెండే రెండు, ఒకటి టైం, రెండు డబ్బు. ఈ రెండు మన దగ్గర లేవు కాబట్టి నేను సరెండర్ అవడమే. అలాలకు దివ్య, నీకేం కాదు, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు తోడెవరు చెప్పు. నేను అనాదేగా. నీకు తోడు నువ్వే సంపాదించుకోవాలరా. తోడంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్, నీ లైఫ్ పార్ట్నర్, ఇవేవి కాదు, డబ్బు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసే కెపాసిటీ ఒక డబ్బుకు మాత్రమే ఉంది. ఎంతమంది నిన్ను వదిలేసినా నువ్వు మాత్రం దాన్ని వదలొద్దురా. దివ్యా, దివ్యా లే, దివ్యా, దివ్యా మాట్లాడు, దివ్యా మాట్లాడు, దివ్యా, దివ్యా లే, దివ్యా, దివ్యా, దివ్యా లే, దివ్యా. రాహుల్, నువ్వు ఇల్లుకి అడిగా, ఇప్పుడు నువ్వు బ్యాచిలర్ కదా, అది ఎవరికైనా ఫ్యామిలీకి ఇద్దామని. సరే అంకుల్, ఒక 2 డేస్లో చూసుకొని ఖాళీ చేస్తాను. అలాగే మన బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తే. సరే అంకుల్. అరే మామ, అర్జెంట్ 50,000 కావాలరా, అరేంజ్ చేయరా. 50,000? ఓ లేవ్వా. సరేరా, అయితే నీ మొబైల్ నా దగ్గర ఉంది, పైగా దాంట్లో చాలా పర్సనల్ వీడియోస్ ఉన్నాయి రోయ్, నేనే అరేంజ్ చేసుకుంటాలే, మొబైల్ ఉందిగా. సరే అడుగే అలిసి మాట్లాడుకోవచ్చు. ఎదురై దొరికే బదులు నేనేనా, మనసంత మోయలేని కడదాక తోడు రాని, కన్నీరు ఇంకిపోని నాదే. కానీ వీడేమో వాడి నోట్స్ రాయమని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. పాదం తరగను, కానీ వీడేమో వాడి నోట్స్ రాయమని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. రాయకపోతే మా ఇంట్లో చెప్తాను అంటున్నారు సార్. నీ మొబైల్ నా దగ్గర ఉంది, పైగా దాంట్లో చాలా పర్సనల్ వీడియోస్ ఉన్నాయి. వాట్సాప్ నంబర్ అడగరా, వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. పడి లేచిందా కెరటం, అప్పుడే డిసైడ్ చేస్తుంది ఈ
లోకం. కనిపించని కొంతమంది అమ్మాయిల ఫోటోలు తీసి డేటా స్టోర్ చేయడం స్టార్ట్ చేశాను. చేసిన డేటాలో చనిపోయిన వాళ్ళ ఫేసెసే నేను వాడుకుంటున్నా. అంటే ఇదంతా డబ్బు కోసం చేస్తున్నావా? ఇలా చేయడం తప్పనిపించట్లేదా? ఎందుకు తప్పు? ఎంతో మంది అమ్మాయిల జీవితాలు. హలో, నేను ఫేసెస్ వాడుకున్న అమ్మాయిలు ఎవరు చనిపోలేదు. ఆల్రెడీ చనిపోయిన అమ్మాయిల ఫేసెసే నేను వాడుకుంటున్నా. మరి నువ్వు టార్గెట్ చేస్తున్న యూత్? నేనెప్పుడు యూత్ని టార్గెట్ చేయలేదే. వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. ఒకసారి స్ట్రేంజర్స్ కోసం వెతికే వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూశాను. కరువు ఎక్కువే కొట్టుకుంటున్న కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నాను. వాళ్ళ సంగతి ఓకే, మరి వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించావా? చాలు, ఇంకా ఆపై. ఈ సొసైటీలో ఎవరెవరి గురించి ఆలోచించట్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళదే. ఆ రోజు నా ఫ్యామిలీ చనిపోయారు. ఎవ్వరూ రాలేదు పలకరించడానికి. నేను నా చెల్లి అనాథల్లాగా కూర్చున్నా. నా చెల్లి చనిపోతున్నప్పుడు కూడా నా అనుకున్న ప్రతి ఒక్కరికి కాల్ చేశాను. మామయ్యలు, బాబాయిలు, పిన్నిలు, అత్తలు, అక్కలు, ఎవ్వరు ఎవ్వరు రాలేదు. ఎందుకో తెలుసా? ఎక్కడ 10 రూపాయలు పెట్టాల్సి వస్తుందో అన్న భయం. ఈరోజు డబ్బుకున్న విలువ దేనికి లేదు. అంతెందుకు? మనం గుడికెళ్ళి దేవుణ్ణి కోరుకునే కోరిక కూడా మనం ఇచ్చే కానుకపై బేసే ఉంటుంది. 10 రూపాయలు వేసేవాడు 1 కోటి రూపాయలు విలువైన కోరిక కోరుకోలేడు. ఒక్కోసారి అనిపిస్తుంది మనిషి ప్రాణం కన్నా డబ్బు విలువే ఎక్కువ అని చెప్పేసి. అయినా నా అనుకున్న వాళ్ళ నాకు ఎవరు సహాయపడినప్పుడు నేనెందుకు వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి? నా దృష్టిలో నేను చేసేది కరెక్టే. కానీ నువ్వు ఇలా చేయడం మంచిది కాదు. ప్లీజ్ ప్లీజ్ అలా చేయొద్దు. అసలు నా గురించి తెలిసిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. ప్లీజ్. అందుకే మొదటిసారి నేను చంపే వ్యక్తివి కూడా నువ్వే. నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నా గురించి తెలుసుకోవటమే. కంగారు పడకలే, నేను మంచి వీడియో చేసి ఉంచుతాను నీ గుర్తుగా. అబ్బా, అవునా? చేస్తున్నావా మరి వీడియో? లాకెట్ ఎక్కడో చూసినట్టుందా? నీదే. ఇందులో ఫోటో కూడా ఉంది. నెక్స్ట్ ఈఎంఐదేనా వీడియో? అదేమో, నేను ఇస్తానరా మంచి వీడియో. మీడియా చూడటం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నన్ను కట్టేసి వీడియో చేసి ఏమైపోయావు అని చాలా కంగారు పడ్డాను సంధ్య. ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. అంతా కార్తిక్ వల్ల. కార్తిక్ లేకపోయి ఉంటే సంధ్య మనకు దొరికేది కాదు. అవును. హరి, కార్తిక్ ఎక్కడా?
చూసొస్తా. రే ఇక్కడేం చేస్తున్నారా? అనుకున్నట్టే కేసు సాల్వ్ చేసావు, సంధ్యని కనిపెట్టావు, ఇంకా సంధ్యకి ప్రపోజ్ చేయడం ఒకటే లేటు పదా. మీరు అనుకున్నట్టు ఈ కేసు క్లోజ్ చేసి సంధ్యాని కనిపెట్టానన్న హ్యాపీనెస్ నాలో లేదురా. ఏ ఎందుకంటే రేపటి నుంచి పల్లవి నాకు దూరంగా ఉంటుందన్న బాధే ఎక్కువ ఉంది. ఇన్ని రోజులంతా ఫాలో అయ్యింది, ప్రేమించింది సంధ్యాని కాదు పల్లవిని. ఏం మాట్లాడుతున్నావురా? సంధ్య మిస్ అయిందని తెలియగానే సంధ్య దొరికేంత వరకు పల్లవికి దగ్గరగా ఉండొచ్చని ఈ కేసు టేకప్ చేశానురా. అంటే అది నువ్వు ఆగరా. చూడండి మేడం, మేము ఫాలో చేస్తే మిమ్మల్ని కాదు, మీతో పాటు వస్తుంది సంధ్య తానని. మరి ఈ విషయం నాకేం చెప్పలేదు? ఎలా చెప్పండిరా, నేను సంధ్యని ప్రేమిస్తున్నానంటే పోయి పల్లవికి చెప్పావు, అదే పల్లవిని ప్రేమిస్తున్నానని తను తెలిస్తే ఇన్ని రోజులు నాతో కలిసి ఉండేదా, కనీసం మాట్లాడేదా? కానీ నాకు పల్లవి అంటే చాలా ఇష్టం రా. పల్లవి, ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ టూ. I love you, Pallavi. Love you too. I love you. Hello, Babu. Hello, man. How are you? ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు లవ్ చేసుకుని సంధ్యా పేరుని బాగానే వాడుతున్నారా? చాలా ఆనందం. కార్తీక్ ఇస్ హియర్. హలో. మొత్తానికి ఆల్ హ్యాపీస్. నేను ఎలాగో నీ దగ్గర సెటిల్, జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆ విషయం మా బాబు కూడా చెప్పేశారా? ఇంతకీ నెక్స్ట్ ఏం కేసు టేకప్ చేద్దాం? చీకట్లో దోచేస్తున్నా, రంగుల్ని మార్చేస్తున్నా, ప్రతి అడుగు కనిపెడుతున్నా నీడలా. ముసుగుల్లో బతికేస్తున్నా, వలవేసి వెతికేస్తున్నా, మోసాలా పని పడుతున్నా నేడిలా. Never been a door I couldn't pass through. Never been a rock so strong I couldn't move. I never really willed to stay down. I was ready for another rise. There's never been a wall I couldn't break through. Never been any chains I couldn't break loose. Could never ever be tamed. I'm just doing my thing, staying alive. వేరొకరితో పోల్చేస్తున్నా, నా పోటీనే నేనంటూ సాగనా. నీతులనే వల్లిస్తున్నా, తప్పులనే చేసేస్తున్నా, చేతుల్ని సంకెళ్ళేసి ఆపనా.
Another ride, another goal. Make a target exposed. Plan slid, hit the road. Make a strike, case closed. Realize I never fall. Only rocks to take a mold. History I explore. Make a record explode. Cause it's never been a door I couldn't pass through. Never been a rock so strong I couldn't move. I never really willed to stay down. Always ready for another ride.